అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటాను, ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను. చాలామందికి నేను పూజలు చేస్తానో కూడా తెలియదు, కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటే అందులో 30% తెలుగు వాళ్ళు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామిని కోరుకునేది, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి. సంపదగా కొంతమందికే పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒకతనికి 100,000 కోట్లు, ఒకతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యమో అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం. ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా, 1.0 95 CBN రూల్, అది 95లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియేట్కే పరిమితమైన పరిపాలన, ప్రజల మధ్యలో జరిగింది, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, అన్ని ఎలక్షన్లు కూడా తెలుసుకుంటూ వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి, తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కు రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు ఇవన్నీ, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది, ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాము, దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు.